చిన్న చిన్న విషయాలు కూడా నారాజు కాకుండా మేమందరం మేము హైదరాబాద్ కి అట్టకెళ్ళి వచ్చినాం. ఓట్లు వేసేది మీరే, మళ్ళీ 4 రోజులు అయితే మేము పోతాము. కానీ మీరు ఒక్కొక్కరు 100 ఓట్లకు సమానమే పనిచేస్తారు. ఈ ఒక్క గెలుపు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది, దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అమెరికా ఆస్ట్రేలియా అక్కడ ఉండరా చూస్తుంది. మునుగోడు అంటే పిచ్చోళ్ళ అమ్ముడు పోతారా? కానీ హుజూరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఎట్లా చేశారు? హుజూరాబాద్ లో రాజేందర్ని ఎట్లా గెలిపించారు? ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా తిన్నారు, చేసారు, చేసే పని చేశారు. ఇలా మునుగోడోళ్ళు కూడా ఆ పని చేయాలి, చౌట పొలాలు ఆ పని చేయాలి, ఈ మార్కాండేయ కాలనీలు కూడా అది చేయాలి. ఏ మాత్రం కింద మీద చేసినా ఏది చేసినా ఆ 20 వేలు 10 వేలు 2 రోజులు ఉంటే పోతే ఒక చీర తెచ్చుకుంటే అయిపోతే, మగోళ్ళకైతే 2 బాటిల్ తెచ్చుకుంటే అయిపోతుంది. కానీ జీవితాంతము మునుగోడలు అమ్ముడు పోయారు అనేది ఒక రిమార్క్ ఉంటుంది. ఇలా ఎక్కడ పోయినా హుజూరాబాద్ అంటే ఏమంటారు? అమెరికా పో, నేను తిరుపతి పో, ఎక్కడ పో, హుజూరాబాద్ అంటే ఈటల రాజేంద్ర అంటారు. రేపు మునుగోడు అంటే ఏమంటారు? రాజు మంచోళ్ళు అమ్ముడు వారు దేనికి తినరు, తాగరు చేయరు. ఏది చేసినా ఏది ఇచ్చినా మళ్ళా ఇలా చేసే పని చేస్తారు అనేది ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీ అందరి ఓటు మీద తెలంగాణ 4 కోట్ల భవిష్యత్తు ఆధారపడే యువకులారా. ఇలా మొత్తం అన్ని పనులు ఆపుకొని మా ఎల్బీనగర్లో కానీ ఇక్కడ కానీ అన్ని పనులు ఆపుకొని ఇక్కడ వస్తున్నాం. మేము పొద్దున 7 గంటలకు 8 గంటలకే వస్తున్నాం, రాత్రి 9 గంటలకు వస్తున్నాం. ఇది ఒక్కడికి వెళ్తారంటే మాకు కూడా పనులు అయితే మా దొంగమ్మ కొడుకు మాకు కూడా పనులు చేస్తారు. మా ఎమ్మెల్యే గారు ఏమే అదే పనులు ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు అంతా అదే పనులు ఉన్నారు. ఇలా మా కౌన్సిలర్లు కూడా నిధులు రాకపోవడానికి కారణం ఇది. నిన్న ఉన్న 4 రోడ్లు 6 రోడ్లు వచ్చినాయంటే కూడా ఓర్పినాం. రాజగోపాల్ ఆయనకి ఏం లేక ఏం తక్కువ ఇంత రోజు ఆ ఏసీలో పడుకోవచ్చు. ఇవాళ ఆయన భార్య ఆయన అందరూ వచ్చి రోడ్ల మీద ఎందుకు మన గురించి ఒక మునుగోడు గురించి కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు గుర్తుకున్నాయి. అదంతా గుర్తుపెట్టుకోరు. ఆయన వల్లనే మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఏసులు అంతా వచ్చి పడ్డారు. ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే జగిత్యాల ఉంటాడు, జగిత్యాల అంటే ఎవరికైనా తెలుసా? కరీంనగర్ జిల్లా ఎక్కువను ఆయన వచ్చాడు. నాకంటే ఎల్బీనగర్ దగ్గర కాబట్టి మా అందరికి ఎల్బీనగర్ ఇక్కడ దగ్గర కాబట్టి అన్ని తెలుసు. ఆయనకేం తెలుసు ఇక్కడ అట్లా మంత్రులని ఎమ్మెల్యేలు తీసుకొచ్చి వేసిపోయి బాగానే అడుగురి. సిరిసిల్ల లెక్క ఉందా మాది? సిద్దిపేట లెక్క మాది ఉందా? గజ్వేల లెక్క మాది ఉందా అని అడుగురు. అయ్యా కొడుకు అల్లుడు బిడ్డకు లేదు కానీ ఓడిపోయింది. ఇక ఆమె పోయి ఢిల్లీలో ఇక్కడ ఇవ్వని తరం కాదు ఆపనికే. ఉపాధి ఆపలేదు, హుజూరాబాద్ ఆపలేదు, అట్లా చెప్తాను 2 రోజులు ఆపుతాను.